హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వెలగ పండుతో పచ్చడి ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నానండి. మనం వినాయక చవితికి వెలగపండు కంపల్సరిగా తెచ్చుకుంటారు కదండి. ఇది మనం పండగ అయిపోయిన తర్వాత గణేషాతో పాటు చాలామంది నిమజ్జనం చేసేస్తూ ఉంటారు. అలా కాకుండా వెలగపండుతో ఈ నేను చూపించే విధంగా పచ్చడి చేసుకొని తినండి. వెలగపండులో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ప్రయోజనాలు ఏంటో తెలిస్తే కనుక మీరెప్పుడు కూడా వెలగపండుని పడేయకుండా ఏదో ఒక విధంగా తినడానికి ట్రై చేయండి. ఈరోజు మీకు దీనితో నేను పచ్చడి చేసి చూపిస్తున్నానండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనము వెలగపండుతో పచ్చడి చేస్తూనే దానిలో ఉండే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా తెలుసుకుందాం. నేను వెలగకాయలు 2 తీసుకున్నానండి. పూజ కోసం 2 తెచ్చాను. ఈ వెలగపండు మనకి పచ్చడి చేయడానికి ఎలాగా యూజ్ అవుతాయో చూద్దామండి. వెలగకాయలు మనం కింద ఇట్లా పడేసామనుకోండి, కొంచెం పైకి బాల్ లాగా పైకి లెగిస్తే కనుక బాగా పండినట్టు అనమాట. ఇది కొంచెం బరువుగా అనిపిస్తుంది కదండి. ఇప్పుడు నేను చూపించినవి కొంచెమే పండాయి, అంటే బాగా పండలేదండి. అట్లాని మరీ పచ్చివి కూడా కాదు. వీటిని పగలగొట్టి లోపలున్న గుజ్జు మొత్తాన్ని కూడా సపరేట్ చేసుకొని నేను చిన్నగా కట్ చేసుకున్నానండి. చిన్న ముక్కలుగా అలా కట్ చేసుకోవాలి. ఇది కట్ చేసుకునే లోపండి మీకు నేను దీంట్లో ఉన్న పోషకాలు కూడా చెప్తానండి. దీన్ని ఇంగ్లీష్లో వుడ్ యాపిల్ అని పిలుస్తారంటండి. దీన్ని ఈ వెలగపండులో చాలా పోషకాలు ఉన్నాయి. బీటా కెరోటిన్, థైమిన్, రిబోఫ్లోవిన్, నియాసిస్, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, ఆక్సాలిక్, సిట్రిక్ ఆమ్లాలు చాలా ఎక్కువ ఉంటాయి అంటండి దీనిలో. ఆయుర్వేద వైద్యంలో అయితే వీటిని వాంతులకి, విరోచనాలకి, అలాగే జ్వరము, మలబద్ధకం ఇట్లాంటి వాటికి ఇదే ఒక మంచి ఔషధం అంటండి. అలాగే వెలగపండు గుజ్జు జీర్ణశక్తికి ఎంతో ఉపయోగపడుతుందంట. అంతేకాకుండా స్త్రీలు ఈ పండు గుజ్జుని తరచుగా తీసుకుంటూ ఉంటే కనుక రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి అంటండి. అంతేకాకుండా ఈ వెలగపండుకి 21 రకాల బ్యాక్టీరియాలతో పోరాడే శక్తి ఉంటుందంట. అలాగే నోటి పుండ్లను తగ్గిస్తుందంట. అలాగే గ్యాస్ తగ్గుతుంది. అలాగే నరాలకు శక్తి కూడా ఇస్తుంది. అంతేకాకుండా ఆకుండా ఎక్కిళ్ళు వచ్చినప్పుడు కూడా ఈ పండు జ్యూస్ తాగిస్తే తగ్గిపోతాయి అంటండి. విన్నారు కదా, ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పుడు మనం తప్పకుండా వీటిని పడవేయకుండా మనం కూడా యూస్ చేసుకుందామండి. నేను ముక్కలుగా కట్ చేశాను కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి 1 టీ స్పూన్ వరకు. దానిలో 1/2 టీ స్పూన్ మెంతులు, అలాగే 1 స్పూన్ వరకు పచ్చెనపప్పు, 1 స్పూను మినప్పప్పు, అలాగే జీలకర్ర 1 టీ స్పూన్ వరకు వేసుకున్నాను. అలాగే ఆవాలు వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలండి. దానిలోనే 1-2 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు యాడ్ చేసుకున్నాను. వీటిని కూడా ఒకసారి కలుపుకొని దీనిలోకి నేను 10 వరకు ఎండుమిర్చి తీసుకున్నానండి. మనకి వెలగపండు అనేది పుల్లగా ఉంటుందన్నమాట, అందుకని ఎక్కువ వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. మనం తీసుకునే వెలగపండు క్వాంటిటీని బట్టి పచ్చిమిరపకాయలు అను ఎండుమిరపకాయలు ఎక్కువే వేసుకోవాలండి. ఇప్పుడు ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న వెలగపండు గుజ్జుని కూడా వేసుకొని కొంచెం సేపు వేగనివ్వాలి. మనకి వెలగపండు గుజ్జు బాగా వేగవలసిన అవసరం లేదండి, కొంచెం వేగితే సరిపోతుంది. అంటే ఆ పచ్చివాసన అనేది పోవాలన్నమాట. ఇప్పుడు అన్నీ వేగిపోయాయి కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకొని చల్లారి పెట్టుకుందాము. ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి మొత్తం మనం వేయించుకొని పెట్టుకున్న దినుసులు మొత్తం వేసుకోవాలండి. మీరు ఒకవేళ సపరేట్గా వేయించుకుంటే వెలగపండు గుజ్జు అది లాస్ట్లో వేసుకోవచ్చు, లేదంటే మొత్తం కలిపి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు అండి. దీనిలోకి కొంచెం ఉప్పును వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని
కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. మధ్యలో కొంచెం మనకి ఎంతైతే సరిపోతుందో గ్రైండ్ చేయడానికి అలా కొంచెం వేసుకొని తిప్పుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని తాలింపు పెట్టుకుందామండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నేను ఆయిల్ వేసుకున్నాను. దానిలోకి పచ్చెనపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే చిన్ని ఉల్లిపాయల్ని దంచుకొని పెట్టుకున్నాను. అవి కూడా యాడ్ చేసుకొని కరివేపాకు వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి కూడా వేసుకొని తాలింపుని చక్కగా ఏగనివ్వాలండి. తాలింపు మొత్తం ఏగిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న పచ్చడిని వేస్తున్నాను. ఇప్పుడు మీరు పసుపు ఒకటి అను ఇంగువ ఒకటి వేసుకోవాలండి. నేను మర్చిపోయాను, ఇంగువ ఇప్పుడు వేసాను. అది పసుపు కూడా వేసుకోవాలి. నేను తర్వాత యాడ్ చేస్తున్నానండి మొత్తం పచ్చడి వేసుకున్న తర్వాత. అది తాలింపులోనే వేసుకుంటే బాగుంటుంది. నేను పసుపు ఇప్పుడు యాడ్ చేశాను. వేసుకొని ఇది మొత్తం కలిపేసుకున్న తర్వాత కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై చేయాలండి పచ్చడి. ఎందుకంటే వెలగ పండు గుజ్జుని మనం ఎక్కువసేపు ఏం ఫ్రై చేయలేదు కదా. ఇట్లా చేయడం వల్ల మనం పచ్చడి చేసేటప్పుడు వాటర్ యాడ్ చేసాం కదండి, ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయి చక్కగా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు రావాలి మనకి. అలా చేసుకుంటే గనక మనకి పచ్చడి 1 మంత్ వరకు నిల్వ ఉంటుందండి. చూశారు కదా, చాలా బాగుంటుందండి పచ్చడి మాత్రం. ఇది తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీకు మధ్యలో చెప్పడం మర్చిపోయానండి, చింతపండు వేయాల్సిన అవసరం లేదండి ఈ చట్నీకి. ఎందుకంటే వెలగపండు గుజ్జు చాలా పుల్లగా ఉంటుంది. ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి. అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని వేడివేడి అన్నంలో తింటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంత టేస్టీగా ఉండే ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే వెలగపండుని తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.